పరిపాలన అయితే అద్భుతం ఉంది ఒక ఉద్యోగ రీత్యా వెనుకబడ్డది మన గవర్నమెంట్ తప్ప కొన్ని విషయాలను మాత్రం మన రాష్ట్రం ముందు స్థాయిలోనే ఉందని నేను అనుకుంటున్నాను మరి రేవంత్ రెడ్డి ఇంత ఈ ముఖ్యమంత్రి కంటే బెటర్ చేస్తామంటే రావచ్చు అది ప్రజల నిర్ణయం ప్రస్తుతం అయితే కేసీఆర్ గవర్నమెంట్ అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే నేనైతే బెటర్గానే అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకు ముందు ఫెసిలిటీస్ కంటే ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ అనేది తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఈసారి ఎందుకంటే ఇంతకుముందు మేము కూడా ఉన్నాం కదా కాంగ్రెస్ గవర్నమెంట్ చూసాము టీడీపీలో కూడా మేము చిన్నగా ఉండే అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇంప్రూవ్మెంట్ అనేది చాలా అయింది చాలా అంటే అన్ని స్టేజ్లలో ఇంప్రూవ్మెంట్ అయింది ఒక ఉద్యోగరీత్యా కొద్దిగా మన గవర్నమెంట్ వెనుకబడ్డది కానీ మిగతా విషయాలలో మాత్రం మన భారతదేశంలోనే ఒక నంబర్ వన్ స్థానాన్ని సాధించ సాధించిందని నేను అనుకుంటున్నాను కేసీఆర్ నిరుద్యోగ వృత్తి ఇస్తాను అన్నాడు మరి మీకు వస్తుందా అన్న సీఎం ఇస్తామన్నారు వాస్తవమే కాకపోతే అది ఇవ్వడం వల్ల నిరుద్యోగం అనేది మరింత పెరిగే అవకాశం ఉంది ఆ నిరుద్యోగ వృత్తి కాకుండా ఇప్పుడుకైతే మాకు అందట్లేదు కాకపోతే అది అందకపోవడమే మంచిదని మేము అనుకుంటున్నాము ఎందుకంటే మేము ఇంత చదువుకొని ఒక లక్షల పది యాభై వేల లక్ష శాలరీతో మేము ఉద్యోగం చేయాలనుకున్న చదువు చదివి ఇప్పుడు లాస్ట్ నిరుద్యోగ భృతి మేము తీసుకోవాలంటే మాకే సిగ్గుచేటుగా అనుకుంటున్నాం మేము తెలంగాణలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏం చెప్తారు ఇక మా ఒపీనియన్ అయితే బెటర్ పరిపాలించే వాళ్ళే ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అనడం చాలామంది ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు హామీలు కూడా విచ్చలవిడిగా ఇస్తున్నారు అది నేను ఒక చదువుకున్నవాడిగా చెప్తున్నాను ఆ హామీలు ఏమి అవసరం లేదని ఎందుకంటే మాకు కావాల్సింది ఉచిత విద్య వైద్యం అలాంటివి కావాలి కానీ ప్రతిదీ ఏదో ఈ పాటికి పోటీగా ఇంకో పార్టీ ఇంకో పార్టీకి పోటీగా ఇంకో పార్టీ హామీలు ఇవ్వడం అనేది తర్వాత మనకే ప్రమాదకరమని నేను భావిస్తున్నాను తెలంగాణలో మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అది ఇక ప్రజలు డిసైడ్ చేస్తారు ఎందుకంటే మా ఒపీనియన్ అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ బెటర్గానే ఉంది ఇంకా మంచి పనులు చేయాలని ఈ గవర్నమెంట్నే రావాలని నేను అనుకుంటున్నాను కాకపోతే దీనికంటే ఇంకా ఎవరైనా గొప్పగా చేయాలనుకుంటే వాడు వాళ్ళు కూడా రావచ్చు అని మేము అనుకుంటున్నాం మీ ఎంపీ అరవింద్ బీజేపీ తన గురించి ఏంటిది మీ నిర్ణయం అన్న మేమైతే ఎక్కువగా ఎంపీ ఉన్నారు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసి ఉండొచ్చు పనులు కాకపోతే మేము ఎక్కువగా ఏంటంటే ఇక డెవలప్మెంట్ గురించి అయితే మా మేము మ్యాక్సిమం ఎమ్మెల్యే గారితోనే కాంటాక్ట్లో ఉన్నాం కాబట్టి సార్ ఎంపీ గారితో అంత టచ్లో మాకు లేదు వా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు పని చేసి ఉండొచ్చు కాకపోతే మాకైతే అంత ఐడియా లేదు మా ఏరియాలో మాత్రం ఎమ్మెల్యే గారే చేశారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఏం చేశారనేది మేము చెప్పగలుగుతాం కానీ ఎంపీగా వాళ్ళ స్థాయిలో అంటే ఒక రెండు మూడు జిల్లాలకు కమాండ్గా ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అది ఇది అని అందరు అంటుర్రు మరి మీ ఉద్దేశం ఏంటిది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేది కావచ్చు కాకపోవచ్చు ఎందుకంటే ప్రజలు ఇప్పుడు రెండుసార్లు కేసీఆర్ గారిని నమ్మడం జరిగింది పరిపాలన అయితే అద్భుతం ఉంది ఒక ఉద్యోగ రీత్యా వెనుకబడ్డది మన గవర్నమెంట్ తప్ప కొన్ని విషయాలను మాత్రం మన రాష్ట్రం ముందు స్థాయిలోనే ఉందని నేను అనుకుంటున్నాను మరి రేవంత్ రెడ్డి ఇంత ఈ ముఖ్యమంత్రి కంటే బెటర్ చేస్తామంటే రావచ్చు అది ప్రజల నిర్ణయం అన్న ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే ఇక్కడ కులాలను డివైడ్ చేసి పరిపాలిద్దామని ఇంతకుముందు ఒక విభజించు పాలించు అనే కాన్సెప్ట్లో వస్తుంది ఎందుకంటే మంచి చేసేవారు ఏ క్యాస్ట్ అయితే ఏముంది మంచి చేసేవారు ఎవరైనా సరే వాళ్ళు రావచ్చు పని చేయొచ్చు సేవ చేసే తత్వం వాళ్ళకుంటే ఎవ ఏ క్యాస్ట్ నుంచి అయినా రా వచ్చి పోటీ చేయవచ్చు గెలవచ్చు కాకపోతే క్యాస్ట్ని బట్టి కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి దాంట్లో పనిచేసే సేవ చేసే తత్వం లేదు కాకపోతే వాళ్ళకి ఇచ్చి సేవ చేయమంటే ఎలా చేయగలుగుతారు అంటే నేను చెప్పేది ఏంటంటే ఏ క్యాస్ట్ అని కాదు ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా ఓసీ అయినా ఏ క్యాస్ట్ అయినా సరే సేవ చేసే వాళ్ళకు ఇస్తేనే బెటర్ అనేది మా అభిప్రాయం మీ బాజిరెడ్డి ఎమ్మెల్యే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడా మీరు ఎటువంటి సాయం అడిగినా ఎటువంటి ఏది పరిష్కారం అడిగినా మీకు ఎంబట్నే చేసి పెడతాడా చేయడా సార్ వాస్తవం చెప్పాలంటే మేము ఈ తెలంగాణ ప్రభుత్వం రాకముందు మా ఊర్లో మా తండలో రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఇవి లేకుండే కానీ ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంప్రూవ్మెంట్ డెబ్బై శాతం అయితే కనిపిస్తుంది ఒకప్పుడు విధి లైట్లు కూడా లేకపోతుండే ఇప్పుడు ఏ గల్లీ నుంచి పోయినా ఏ మనిషికి పోతుండనేది మనం వెలుతురు ఎట్లా గుర్తుపడతామో నైట్లో కూడా అట్లాగే గుర్తుపడుతున్నాం అంటే ఎమ్మెల్యే గారి హెల్ప్ వల్లనే ఎందుకంటే మనకు లోకల్గా అవైలబుల్లో ఉండేటువంటి మా బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే గారు మేము ఏ అవసరం వచ్చినా అంటే నేనైతే వెళ్ళలేదు ఇప్పటివరకు కాకపోతే వెళ్ళే వారి దగ్గర ఏదైనా అవసరం ఉందంటే ఇమీడియట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ఫార్మర్ రాలేదు సార్ అంటే ఏఈ గారితో ఇమీడియట్గా మాట్లాడతారు మా ముందటనే ఏదో చేస్తాం మీరు వెళ్ళండి నేను మాట్లాడతా ఆ ఉద్దేశం కాకుండా ఇమ్మీడియట్గా ఆ టైంలోనే మా ముందటనే నేను ఫోన్ తీసి ఏ అవసరం ఉన్నదో ఆఫీసర్తో ఇమీడియట్గానే మాట్లాడతారు డెవలప్మెంట్ గురించి కూడా ఒక స్టెప్ బై స్టెప్ ఈసారి కొంత ఫండ్ ఇచ్చి ఇంకొక ఇంకో సందర్భంలో కొంత ఫండ్ ఇచ్చి ఆ విధంగా అయితే మా ఊరిని డెవలప్ చేశారు సార్ గారు ఎందుకంటే వాస్తవం మాట్లాడారు కాబట్టి పనిచేసే వాళ్ళని చేయలేదంటే కూడా బాగుండదు ఎందుకంటే మేము ఏ అవసరం పోయినా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యే ఎమ్మెల్యే అంటే ఇక మా దృష్టిలో మేము ఎమ్మెల్యే గారినే చూశానని నేను అనుకుంటున్నాను ఇంకా ఏంటంటే అతని దగ్గర మీరు వెళ్ళండి నేను తర్వాత మాట్లాడతా ఆఫీసర్లతోని అనే కాన్సెప్ట్ కాకుండా మనం కూర్చున్నప్పుడే అతని దగ్గర మనం ఏ వినతి పత్రం అయితే అందజేస్తామో ఆ టైంలోనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేది అతని యొక్క మంచితనం అని నేను భావిస్తున్నాను చంద్రబాబు నాయుడు ఒక మంచి లీడర్ భారతదేశంలోనే ఒక ముఖ్యమంత్రులలో గొప్ప ముఖ్యమంత్రి అతను కూడా దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినట్టున్నాడు అతను చేయాలనుకుంటే కంటే ఎక్కువ అవినీతి చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఉండేవాడు కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం తప్పని నేను అంటలేను తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షక అర్హులే కానీ అతన్ని అరెస్ట్ చేసే విధానం ఎట్లా కనిపిస్తుందంటే కక్ష పూరితంగా అరెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఇతనికంటే పెద్ద పెద్ద ముద్దాయిలు కూడా ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు మళ్ళీ ఎందుకంటే ప్రతిపక్ష పార్టీనే టార్గెట్ చేయడం అనేది కూడా జగన్ ప్రభుత్వం అనేది కరెక్ట్గా వ్యవహరిస్తలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చేస్తున్నారు అందరికంటే ఆ ప్రతిపక్షంలో చేసినప్పుడు కరెక్ట్ చట్టాన్ని పాటించినప్పుడు చట్టంలో ఏముందంటే మన పార్టీ వాడు కూడా తప్పు చేస్తే అరెస్ట్ చేసి పక్కన పెట్టాలి అటువంటిది మన వల్లనే పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడిని ఒక జాతీయ స్థాయిలోనే మన రాష్ట్రానికి ఒకప్పుడు మంచి పేరు తీసుకు వచ్చినటువంటి మంచి లీడర్ మళ్ళీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ రూలింగ్ సిస్టమ్ అనేది చంద్రబాబు నాయుడు నాయుడు పరిపాలనలో చాలా బాగా ఉండేది ఇప్పుడు ఏంటంటే మొత్తం అధికార పార్టీకి మొత్తం సో అధికార పార్టీ చెప్పింది వేదంలాగా ఈ రోజులలో మా అది మాకైతే నచ్చడం లేదు ఇక ఆఫీసర్లు కూడా కానీ ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారని నేను అనుకుంటున్నాను ఈ సందర్భంలో ఇక అక్కడైతే పరిస్థితి మనకు తెలియదు కాకపోతే మేమైతే ఎవరు పరిపాలన అయితే బాగా చేస్తున్నారని ఆ ప్రజలకు తెలుసో వాళ్ళే రావాలని అనుకుంటున్నాను అది నా అభిప్రాయం